హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ రోజు మరికొన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు ఈ రోజు తీసుకొచ్చినటువంటి మూవీ అప్డేట్ గేమ్ చేంజర్ మూవీ గురించి సో గేమ్ చేంజర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో మన హీరో వచ్చేసి రామ్ చరణ్ గారు అలాగే లీడ్ రోల్లో కి అద్వాని యాక్ట్ చేస్తున్నారు అలాగే దీంట్లో యాక్టర్స్ వచ్చేసి నోన్ ఫేస్ చేసే ఉన్నారనమాట శ్రీకాంత్ గారు ఎస్ జే సూర్య ఎంత ఫేమస్ మనందరూ కూడా తెలిసిన విషయమే ఆయనకి అంజలి గారు వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు దీనికి డైరెక్టర్ వచ్చేసి శంకర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ గారు సో తమన్ మ్యూజిక్ అంటే నిజంగా ఒక లెవెల్లో ఉంటుంది కాబట్టి అండ్ ఇంకా దీనిపైన గేమ్ చేంజర్ మూవీ పైన రోజు రోజుకి అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి ఒక భారీ అంచనాల మధ్య గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట గేమ్ చేంజర్ మూవీ కోసం కూడా మన రామ్ చరణ్ అభిమానులే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ అండ్ ఇంకా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అయితే నిజంగా బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు సో త్వరలోనే గేమ్ చేంజర్ మూవీ కూడా మన ముందుకు రానుంది అండ్ ఇంకా గేమ్ చేంజర్ మూవీ కూడా షెడ్యూల్ అంటే షూటింగ్ షెడ్యూల్ కూడా చివరి దశకైతే అయితే చేరుకుంటుందంట సో ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సో రామ్ చరణ్ గారు ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ రెమ్యునేషన్ రెమ్యురేషన్ తీసుకున్నారని చెప్పేసి అయితే సినిమా వర్గాల్లో అయితే టాక్ ఉంది అంటే ఈ గేమ్ చేంజర్ మూవీని శంకర్ గారు కొంచెం ఎక్కువ తీసుకొని అంటే ఎక్కువ రోజులు టైం తీసుకొని ఎక్కువ డేట్లు తీసుకొని మరి ఈ గేమ్ చేంజర్ మూవీని షూట్ చేస్తున్నారు అని చెప్పేసి మన రామ్ చరణ్ గారు అయితే రెమ్యురేషన్ అయితే పెంచారని చెప్పేసి అయితే ఆల్రెడీ మనకి టాక్ ఉంది సో అనుకున్న దానికంటే అంటే ఆల్రెడీ రెమ్యునరేషన్ తీసుకున్న దానికంటే కూడా ఇంకెక్కువ తీసుకుంటున్నారంట అసలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారంటే సో అనుకున్న షెడ్యూల్లో ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే పూర్తి కాలేదంట ఇంకా దీనికి ఇంకా కొన్ని డేట్లు తీసుకొని ఇంకా కొంచెం టైం తీసుకొని మన శంకర్ గారు దీని అయితే డైరెక్ట్ చేయడం డైరెక్ట్ చేస్తున్నారంట ఇంకా షూటింగ్ అనుకున్న షెడ్యూల్లో అనుకున్న రోజుల్లో పూర్తి కాకపోవడంతో మన రామ్ చరణ్ గారు కంప్లీట్గా ఈ మూవీకి వచ్చేసి నూట ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని చెప్పేసి అయితే టాక్ అయితే నడుస్తుంది మరి ఇది ఎంతవరకు నిజమో డెఫినెట్గా త్వరలోనే మళ్ళీ నేను మళ్ళీ మీకు అప్డేట్ రివీల్ చేస్తానన్నమాట సో ప్రజెంట్ అయితే నూట ఇరవై కోట్లు తీసుకున్నాడని చెప్పేసి అయితే టాక్ అయితే వస్తుందన్నమాట సో మరి గేమ్ చేంజర్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి ఇంకా ఇలాంటి ఇంకా క్రేజీ అప్డేట్స్ అయితే మీ ముందుకు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఎంఆర్జీ న్యూస్ థ్యాంక్ యూ